మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు యలకపాటి యేసవ్వు కార్యకర్తలతో కలిసి తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి పులిమెల కృపాసత్యం మాట్లాడుతూ, మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులను నియమించి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాంచారయ్య, ఎలకపాటి ఆనంద్, శామ్యేలు, శ్రీదేవి, సురేష్, కొండలు, అక్కిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన మాచర్ల పట్టణంలో ఒక పెద్ద హాస్పిటల్ మనకు ఉంది. దాంట్లో డాక్టర్లు నిర్లక్ష్య వైఖరిని వహిస్తూ ఉన్నారు. అయితే ఈ పట్టణంలోకి గవర్నమెంట్ హాస్పిటల్లోకి ఏ డెలివరీ కేసు వచ్చినా దాన్ని డాక్టర్లు గుంటూరుకి రిఫర్ రాయటం అనేది జరుగుతుంది. ఎలాంటి కేసు వచ్చినా ఎవరు వచ్చినా అదే జరుగుతూ ఉంది. అయితే నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి మేమందరం చేస్తున్నటువంటి ఈ ర్యాలీలో ఈ హాస్పిటల్లో నిత్యావసర వసతులు కల్పించాలని మేము మొదటిగా డిమాండ్ చేస్తున్నాం. రెండవదిగా ఈ హాస్పిటల్లో ఎవరైతే డాక్టర్లు నిర్లక్ష్య వైఖరిని వహిస్తూ ఉన్నారో ఆ డాక్టర్లను వెంటనే తొలగించేసి వారి స్థానంలో 10 మంది మంచి డాక్టర్లను కలిగించాలని మేము నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పెద్ద బంగ్లాలో ఏవైనటువంటి వసతులు ఏవైతే తక్కువగా ఉన్నాయో అవిటిని కూడా ప్రభుత్వము కల్పించాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మన దేశము అన్ని రంగాల్లో అన్ని ఇటువంటి స్థానాల్లో ఎదుగుతూ ఉంది అని చెప్పేసి అంటున్నారు. కానీ నిత్యావసరంగా ఉంటున్నటువంటి హాస్పిటల్లో సామాన్యమైనటువంటి వైద్యానికి కూడా కరువుగా ఉందని చెప్పేసి అని సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ, నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ వెంటనే 10 మంది డాక్టర్లను నియమించాలి, వెంటనే 10 మంది డాక్టర్లను తగ్గించాలి, వెంటనే నిర్లక్ష్యం వహించిన డాక్టర్లను తగ్గించాలి, వెంటనే నిర్లక్ష్యం వహించిన డాక్టర్లను కల్పించాలి. గవర్నమెంట్ హాస్పిటల్ అవసరతలు కల్పించాలి. గవర్నమెంట్ హాస్పిటల్ నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ, నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ నియమించాలి, వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కు వసతులు నియమించాలి, వెంటనే మార్చిన ప్రభుత్వ హాస్పిటల్కు వసతులు వర్తిల్లాలి. నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ వర్తిల్లాలి. నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ తొలగించాలి నిర్లక్ష్యం కలిగి ఉన్న డాక్టర్లను తొలగించాలి, నిర్లక్ష్యం కలిగి ఉన్న డాక్టర్లను తొలగించాలి, నిర్లక్ష్యం కలిగి ఉన్న డాక్టర్లను నియమించాలి, వెంటనే 10 మంది డాక్టర్లను నియమించాలి, వెంటనే 10 మంది డాక్టర్లను నియమించాలి, వెంటనే 10 మంది డాక్టర్లను.